అంటే మిమ్మల్ని కూడా ఆ రోజులో ఈ రెండు కేసుల్లో, అంటే మీన్స్ జగన్మోహన్ రెడ్డి విషయం కేసు కావచ్చు, ఇది విషయంలో మిమ్మల్ని ఒక బిగ్ స్టార్ లాగా చూశారు. అంటే ఏంటంటే జనరల్గా ప్రజలకు మూడు విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, దీన్ని 3 C's అంటారు. ఒకటిది వచ్చేసి క్రైము, రెండవది సినిమా, మూడవది క్రికెట్. ఈ 3 C's మీద ప్రజలకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకనే మీరు చూడండి ఇప్పుడు ఛానల్స్ అన్నీ కూడా ఈ 3 విషయాల మీద ఎక్కువగా క్యాటర్ అవుతుంటాయి. సమాజంలో జరుగుతున్న క్రైమ్ స్టోరీస్ అని ప్రతి ఛానల్లో ఉంటుంది మీకు చూస్తే. ఇంట్రెస్టింగ్. తర్వాత వచ్చేసి సినిమా ఎంటర్టైన్మెంట్ ఒక ప్రోగ్రామ్ ఉండాల్సిందే ప్రతి దాంట్లో. తర్వాత వచ్చేసి క్రికెట్ జరుగుతున్నప్పుడు కానీ క్రికెట్ విషయాలు, ఈ స్పోర్ట్స్ కానీ, వీటిలో 3. సో ఈ 3 మీద ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఛానల్స్ కూడా ఈ 3 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాయి. అది హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నప్పుడు ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. దట్ ఈస్ బట్ నేచురల్. నాకు ఆ కేసులో ముఖ్యంగా 1000 కోట్లు, 1000 కోట్ల కంటే బాగా హైలైట్ అయింది వాళ్ళ ఇంట్లో కుర్చీ, వాష్ బేసిన్, కమోడు, ఇవి నిజంగా బంగారు ఉన్నాయా సార్? నేను కూడా ఆసక్తితోటే అడుగుతున్నాను. ఈ 3 హైలైట్ బంగారు చాలా పెద్ద ప్రమాణంలో సీజ్ చేయబడింది. అవన్నీ కూడా సీజర్ ఇవి ఉన్నాయి. కుర్చీ, సింహాసనాలు చెప్పకూడదా? అవి ఆ సీజర్ రిపోర్ట్లో చూడ, ఎందుకంటే ప్రస్తుతం ఆ కేసు కోర్టు పెండింగ్లో ఉంది కాబట్టి జడ్జిమెంట్ అయిపోయిన కేసుల గురించి మాట్లాడు. బట్ ప్రొపరేటరీ దగ్గరగా ఉన్నాయా? వీళ్ళు మీడియా రాసిన కథనాలకు, మాలాంటి వాళ్ళు విన్న వాటికి కొంచెం దగ్గరగా ఉండిందా? అంటే కొన్ని ఎగ్జాగరేషన్స్ ఉంటాయి, కొన్ని మీడియా కొన్ని ఎగ్జాగరేషన్స్ చేస్తూ ఉంటుంది, కొన్ని సత్యాలు కూడా రాస్తూ ఉంటుంది. కాబట్టి సత్యాలు ఎగ్జాగరేషన్స్ కలిపి మీరు అడిగిన ప్రశ్నలో కొన్ని ఉన్నాయి. అట్లాంటివి కొన్ని విభిన్నమైన చూసినప్పుడు షాకింగ్ థ్రిల్ ఏముంటుంది సార్ మీకు? అంటే మన ఇలా కూడా మన మీరు మీ భావాలు మీ వాటికి మీ ఇంటర్నల్గా లోపల ఏదో ఒకటి తిరుగుతుంటుంది కదా అప్పుడు. దట్ ఈస్ ఆల్సో యాజ్ ఎ కేస్ అన్నది ఒకటి ఇన్వెస్టిగేట్ చేస్తాం. రకరకాల వ్యక్తులకి రకరకాల అభిరుచులు ఉంటాయి. సో ఆ అభిరుచులను బట్టి వాళ్ళు సంపదని ఏ విధంగా వాటిని వినియోగించుకోవాలన్నది వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. దీంట్లో ఈ కేసు తీసుకున్నప్పుడు ఇదప్ప చెప్పినప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డిది ఇంకా విపరీతమైన కోర్టు నుంచి వచ్చిన ఇవన్నీ కూడా కోర్ట్స్ ఇచ్చిన కోర్ట్స్ ఇచ్చినాయి కానీ వ్యక్తిగతంగా చూశారు. వ్యక్తిగతంగా లేదు, యాజ్ ఎ ప్రొఫెషనల్ చూడాల్సి వస్తుంది. మిమ్మల్ని అప్పుడు యాంటీగా చూసారు, వాళ్ళకి యాంటీగా తీసుకొచ్చారు. ఎప్పుడైతే పొలిటికల్ పర్సన్స్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు డెఫినెట్గా ఇటువంటి కామెంట్స్ అవి రావడం సహజమే. అందుకని పొలిటికల్ ఎప్పుడు కూడా చూడండి సిబిఐ వర్కింగ్ దీని గురించి పొలిటికల్ కేసెస్లో మాత్రమే డిస్కస్ అవుతుంది. మిగతా ఎన్నో కేసులు చేస్తుంటారు, ఆ కేసుల్లో ఎప్పుడూ రాదు. ఎందుకంటే పొలిటికల్ దిస్ థింగ్ అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ అటెన్షన్ కాబట్టి వాళ్ళు బ్లేమ్, కౌంటర్ బ్లేమ్ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రొఫెషన్. అంతే, మనమేం దానికి. ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చినాకనైనా ఎప్పుడైనా కలిసారా మిమ్మల్ని ఆయన కలవడం కానీ మీరు తన్ని కలవడం కానీ జగన్ రెడ్డి? నేను ఇప్పుడు ఒకసారి మధ్యలో ఎప్పుడో నేను ఐ థింక్ నేను సిబిఐ వదిలేసిన తర్వాత ఒకసారి ఐ థింక్ ఎయిర్పోర్ట్లో ఒకసారి లౌంజ్లో కలిసాం. అంతే, లౌంజ్లో కలిసాం. నమస్కారం, నమస్కారం. అంతే, దట్స్ ఆల్, నథింగ్ బియాండ్. సో ఈ బయట అంటే మీకు కొన్ని అప్పుడు అట్లా బెదిరింపు కాల్స్ కావచ్చు, లేదంటే బెదిరింపు లెటర్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినాయా ఆ మూమెంట్లో? వస్తుండే బెదిరింపు లెటర్స్. ఎట్లా, ఏ రకంగా వచ్చాయి? కాదు, మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి నా మీద. ఒక యాక్చువల్గా 90 ఫైరింగ్ కూడా జరిగింది. 92-93 ఫైరింగ్ జరిగింది నా మీద ఒక క్రిమినల్. 27 ఇయర్స్ తర్వాత తనకి శిక్ష పడింది అనుకుంటాను. సో అవన్నీ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది. అంటే నేను విన్నాను మీకు రక్తం, అంటే ఫస్ట్ మామూలుగా రాసిన తర్వాత మీరు ఈ లెటర్ని తేలిగ్గా తీసుకోవద్దు, రక్తంతో రాస్తున్నాను అన్నప్పుడు కూడా, అంటే మీకు మొదటి నుంచే డేరింగ్ అండ్ డాషింగ్ అయినా మీరు? ఏం లేదు, ఇదంతా ఆక్యుపేషనల్ హజార్డ్ కదా. మనం ఒక కొంత భయమో ఏదో ఉంటుంది కదా. ఎందుకంటే మనం పోలీసులో జాయిన్ అయినప్పుడు ఇటువంటి మనకు వస్తుంటాయి. దెర్ ఇస్ నో అదర్ గో. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ మనం ఆఫీస్లో కూర్చున్న క్లరికల్ జాబ్ కాదు, ఇది ఇది ఫీల్డ్లో నిలబడి క్రిమినల్స్ మీద తర్వాత వచ్చేసి వీళ్ళ మీద చేయాల్సిన కేసు. ఈ రిస్క్లు అయితే ఉంటాయి. ఏమని బెదిరించి రాసేవాళ్ళు సార్? ఏలే మిమ్మల్ని, మీ ఫ్యామిలీని మేము చంపేస్తామని చెప్పి వచ్చేయాలి. అప్పుడు నవ్వుకునేవాళ్ళ? నవ్వుకునే చూసుకున్నాను. దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి పంపించేవాడు. రక్తంతో లెటర్లు వచ్చిన అన్నీ పంపించి బెదిరింపడానికి చేస్తారు. బెదిరింపులు చేస్తారు, అది బట్ న్యాచురల్ కదా. బట్ న్యాచురల్ రకరకాల. ఆ ఫైరింగ్ ఒకటి మీ మీద జరిగింది అప్పుడు 92 సార్? 93 కదా. దాని తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేసే ప్రయత్నం కానీ ఇది ఇంకేమైనా జరిగినాయా మళ్ళీ? ఏనది ఇలాంటి థ్రెటనింగ్ లెటర్స్ అన్నీ వస్తుంటాయి. థ్రెటనింగ్ లెటర్స్ అవి వస్తుంటాయి, మామూలుగానే వస్తుంటాయి. అందులో ఏమి రెస్పాండ్ ఇస్తాయి? సో మీరు మీ దాంట్లో మీ వృత్తిలో డేరింగ్ అండ్ డాషింగ్, మేము అట్లే చూసాము అట్లనే. పొలిటికల్లో కూడా డేరింగ్ అండ్ డాషింగ్గా ఇలాంటి చాలా స్మూత్గా వెళ్తున్నారు కదా. మన డ్యూటీ మనం చేసాం అంతే కదా, దట్ ఈస్ వాట్ వీఆర్ పేడ్ ఫర్. మీ డ్యూటీ మీరు చేశారు కానీ పేరు, అంటే రెండు, అంటే మన ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,
ప్రతి ఒక్కరికి ఒక చిన్న స్టూడెంట్ దగ్గర నుంచి ఈరోజు మీరు వెళ్తే మీకు ఇదవుతుండొచ్చు. ప్రతి ఒక్కరికి నోన్ అయ్యారు జనరల్గా ఈరోజు వచ్చే ప్రతి ఒక్కరు మనకు సిబిఐ డైరెక్టర్. అందుకనే చెప్పాను ఈ 3Cs మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ నోన్ ఎక్కడ సార్? ఏ కేసు ఎక్కువ, ఏ కేసు విషయంలో నోన్ అయ్యారు సార్? మీడియా మొత్తం మీ చుట్టూ అటెంప్ట్ అయి ఉండడం, ఇంకా మీరు పోతే తప్ప ఇంట్లో పోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. తెలియదు, మేము యాక్చువల్గా ఐ థింక్ ఆల్మోస్ట్ 23 నుంచి 32 హై ప్రొఫైల్ కేసెస్ చేసాము ఆ టైంలో. ఇక్కడ నేను పనిచేస్తున్నప్పుడు ఈ 1-2 కేసులు కాదు, ఆల్మోస్ట్ చాలా హై ప్రొఫైల్ కేసులు. రేట్ చూసి అప్ప చెప్తారా ఎఫిషియన్సీ? ఇట్స్ ఆల్ జ్యూరిస్డిక్షన్. మన ఏ ఏరియాలో ఆ ఇన్సిడెంట్ జరిగితే ఆ ఏరియాకి అప్ప చెప్తారు కేసెస్. సపోజ్ ఇవి ఇక్కడ జరిగాయి కాబట్టి ఆ కాలంలో నేను కాకతాళీయంగా కోఇన్సిడెంటల్గా నేను ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి వాటికి సూపర్వైజ్ చేయాల్సిన ఇది వచ్చింది నాకంత. జగన్మోహన్ రెడ్డి కేసు కూడా తేలడానికి టైం పడుతుంది అంటారు ఇంకా? అది ఐ థింక్ కోర్టులో ఉంది, అది కోర్టు. ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్. ఐ థింక్ చూడాలి మరి ప్రస్తుతం ఉన్న వాళ్ళని అడగాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం సిబిఐలో ఉన్న వాళ్ళని అడగాలి. అంటే చాలా నమ్మగర్భంగా కొన్ని మాటల్ని అంటే మేమేమో వినాలనుకుంటాము. నేను కామెంట్ చేసేదానికి నేను ఐఎమ్ నాట్ ది కరెక్ట్ పర్సన్ టు కామెంట్, ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందన్నది నాకు తెలియదు. కానీ ఒకటైతే మాకు మాలాంటి వాళ్ళకి కావచ్చు, లేదంటే మిగతా పీపుల్ కావచ్చు, ఒకవేళ ఐ థింక్ మీరు దేంట్లోకి వెళ్తారో వెళ్ళరో కానీ నిజంగా కనుక మిగతా ఏ పాటలకు వెళ్ళినా సంచలనం అయితే ఉండదు. కానీ ఇన్ కేస్ ఆఫ్ మీ పాలసీస్ నచ్చి మీరు అన్నట్టుగా వాళ్ళు అగ్రి అయ్యి మీరు కనుక వెళ్తే మాత్రం అదొక సెన్సేషన్గా ఉంటుంది. బికాజ్ ఆఫ్ అక్కడ ఆ రోజు దీనికి ముడిపడి కొంచెం ఉంటుంది కాబట్టి కొంత చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఉండొచ్చు ఉండొచ్చు, ఐ కాంట్ రూల్ ఇట్ అవుట్.